ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. 28వ తారీఖు మండపేటలో జరగబోతున్నటువంటి డిబేట్ ఎవరికి, వేట్లపాలెం జేమ్స్కి, ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ విజయప్రసాద్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ 28వ తారీఖు, అంటే రేపు ఆదివారం, ఎల్లుండి, సోమవారం. దీని గురించినటువంటి ఒక అపోహ, చాలామంది నాకు ఫోన్ చేసి అడిగినటువంటి ప్రశ్న, చాలామంది కామెంట్స్ రూపంలో లేదా వాట్సాప్ రూపంలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న విజయప్రసాద్ రెడ్డికి వేట్లపాలెం జేమ్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ డిబేట్ ఏదైతే ఉందో దీనివల్ల సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఏమైనా ప్రయోజనమా? ఇంకొంతమంది ఏంటంటే, ఇలాంటి డిబేట్ల వల్ల అన్ని జనుల్లో మనం లోకు అవుతున్నాం కదా, తక్కువగా చూస్తున్నారు కదా. ఇంకొంతమంది అదేంటి, సహోదర ప్రేమను ప్రబోధించేటువంటి పాస్టర్లే ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకుంటున్నారు, ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతున్నారు అనేటట్టుగా నాకు ఫోన్ చేయడం, ప్రశ్నించడం జరిగింది. విషయం ఏంటంటే, 28వ తారీఖు జరగబోతున్నటువంటి డిబేట్ ఏదైతే ఉందో ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘానికి క్షేమం, ప్రయోజనం, మంచిది. ఎందుకు అంటే, ఇక్కడ డిబేట్ అన్నది వేట్లపాలెం జేమ్స్కి విజయప్రసాద్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటిది కాదు, ఇది వ్యక్తిగతమైనది కాదు, ఇది సిద్ధాంతపరమైనటువంటి డిబేట్, ఇది సిద్ధాంతపరమైనటువంటి చర్చ. ఒకప్పుడు కాన్స్టంటైన్ ఎలాగైతే క్రైస్తవ్యాన్ని కలుషితం చేశాడో, రోమ్కి క్రైస్తవం వెళ్ళినప్పుడు కాన్స్టంటైన్ యేసుప్రభు నమ్ముకోవడం, ఆయన రాజు కావడం, తర్వాత ఆయన రాజరిక సింహాసనాన్ని స్థిరపరచుకోవడం కోసమని అటు రాజకీయాన్ని ఇటు మతాన్ని రెండింటిని ముడిపెట్టి మనం ప్రస్తుతం ఏదైతే రోమన్ క్యాథలిక్ మిషన్ అంటున్నామో, క్యాథలిక్స్ అంటున్నాం కదా, ఏది విగ్రహారాధన చేస్తున్నారే, యేసుప్రభు విగ్రహాన్ని పెట్టి, మరియమ్మ విగ్రహాన్ని పెట్టి, ఇలా విగ్రహారాధనని క్రైస్తవాన్ని కలిపినటువంటి, క్రైస్తవాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తి కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి. ఒక విధంగా ఆయన క్రైస్తవాన్ని రాయల్ రిలీజియన్గా, క్షమించండి, స్టేట్ రిలీజియన్గా ప్రకటించాడు, అది ఓకే, కానీ ఆయన కలుషితం చేశాడు. సరిగ్గా అలాంటి పనినే విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి చేశాడు, చాలా సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు విగ్రహారాధనతో ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం కలిగి ఉండడు. ఇది క్రైస్తవ్యాన్ని గురించి కాసింత అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా చెప్పేటువంటి సమాధానం. అంతెందుకు, విగ్రహారాధన చేస్తున్నటువంటి హైందవులే చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, క్రైస్తవులు విగ్రహారాధనలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలు పంపులు పొందరు అనేది చెప్పేటువంటి విషయం. అయితే ఈ మధ్య విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన చేసిన పని ఏంటంటే, క్రైస్తవులు హైందవ గుడుల్లో పెట్టేటువంటి ప్రసాదాన్ని తినొచ్చు. తర్వాత కొంతమంది రహస్యమైన క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో, కొన్ని గత్యంతర సందర్భాల్లో హైందవ గుడుల్లోనికి వెళ్ళి నమస్కారం పెట్టినా సరే దేవుడు అర్థం చేసుకుంటాడు. తరువాత ఈ మధ్య KRTV ఇంటర్వ్యూ ఇస్తూ ఆ వ్యక్తి ప్రైజ్ లాడన్నాడు కాబట్టి ఈ వ్యక్తి తిరిగి వాళ్ళ దేవుడికి జై కొట్టడం జరిగింది. దాన్ని సమర్థించుకుంటూ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన లేఖనాలని వక్రీకరించి మాట్లాడడం జరిగింది. అయితే విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి అయి ఉంటే పెద్దగా పట్టించుకుండేది ఏమీ లేదు, ఎందుకంటే ఎవరికి తెలిసినా మహా అంటే 10 మందికో 20 మందికో తెలిసి ఉంటుంది అనేటట్టుగా అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తి గట్టిగా
కేకలేసి మాట్లాడుతూ ఉంటే ఏదో నిజం చెప్తున్నాడు, బైబుల్ తెలుసు, సువార్త తెలుసు అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి అనేక మంది చాలామంది ఈ వ్యక్తి చెప్పేటువంటి తప్పుడు బోధని సమర్థించడం ప్రారంభించారు. అలా హైందవ లేదా విగ్రహారాధనకు సంబంధించినటువంటి పద్ధతుల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలామంది పాలు పంపులు పొందడం ప్రారంభించారు. నాకు తెలిసినటువంటి నా సబ్స్క్రైబర్లు కొంతమంది ఫోన్ చేస్తారు, అంటే గతంలో వాళ్ళు విపి రెడ్డి బోధలు విన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, ఈయన మాటలు విని మేము గృహప్రవేశం చేస్తూ ఉంటే, మా ఇంట్లో గృహప్రవేశం చేస్తూ ఉంటే ఒక్కో గదికి టెంకాయ కొడతారు కదా వాళ్ళు, అలా నేను కూడా టెంకాయ కొట్టాను. టెంకాయ కొడితే ఏమవుతుంది అని ఈ వ్యక్తి చెప్పినటువంటి, అంటే విగ్రహారాధన ముందు వారిని మనం ప్రేమించకపోతే వాళ్ళు మన స్వార్థ ఎలా వింటారు అనేటట్టుగా ఇందులో ఏముంది, ప్రసాదం ఏముంది, టెంకాయలు ఏముంది ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా నేను కూడా టెంకాయ కొట్టాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు నా స్వార్థ వినకపోగా మరలా వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతంలో కూడా నన్ను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు టెంకాయ కొట్టావు కదా, అంటే కొబ్బరికాయ కొట్టావు కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో కూడా కూర్చోనేటట్టుగా వాళ్ళు అలా నన్ను కలుపుకునే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళు స్వార్థ వినలేదు అనేటువంటి నా సబ్స్క్రైబర్ నాకు చెప్పడం జరిగింది. ఇలాంటి చాలామంది ఈ వ్యక్తి మాటలు విని మేము ఇలా మోసపోయాం, ఇలా విగ్రహాలకు సంబంధంగా మేము పాలు పొమ్ములు పొందాం అనేటట్టుగా నాకు చెప్పడం జరిగింది. అలా విపి రెడ్డి అనే వ్యక్తి క్రైస్తవ్యంలోనికి విగ్రహారాధన సంబంధమైనటువంటి పద్ధతులను తీసుకుని వచ్చేదాన్ని కంకణం కట్టుకున్నాడు. కారణం ఏంటి అంటే అటు హైందవుల్ని ఇతర మతస్థులు కూడా కలుపుకోవడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి, సువార్త చెప్పడానికి కాదు మంచి పేరు సంపాదించుకోవడానికి. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా లేక దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూచువాడినైతే నేను క్రీస్తు దాసుడును కాకయే పోవుదును అని అంటాడు. క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. క్రైస్తవుడు ఎప్పుడు మనుషుల మెప్పు కోసం పొరపాటును కూడా సువార్త చెప్పడు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని చెబుతాడు. అందులో భాగంగా ఒకవేళ తలని అప్పగించాల్సి వస్తే సంతోషంగా అప్పగిస్తాడు. నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తే చావైతే లాభం, ఇది క్రైస్తవుడి ఆలోచన విధానం. కానీ విజయప్రసాద్ రెడ్డి ఎప్పుడైతే ఇలాంటి విషయాలు చెప్పడం ప్రారంభించారో చాలామంది అప్పుడప్పుడే క్రైస్తవులకు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి చాలామంది విగ్రహారాధన సంబంధమైన పద్ధతుల్ని చేయడానికి ధైర్యం తెచ్చుకున్నారు. ఇందులో ఇంకొక మోసం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి మాట విన్నటువంటి చాలామంది నిజమైనటువంటి క్రైస్తవులు చెప్పేటువంటి సువార్తని అంగీకరించలేదు. కారణం ఏంటంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య విజయప్రసాద్ రెడ్డి కేఆర్టీఓలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి జై కొట్టాడు కదా వాళ్ళ దేవుళ్ళకి, దాన్ని ఒకవైపు పెట్టి ఇటువైపు నేను పొరపాటును కూడా నేను జై కొట్టను అని అన్నాను కదా కేఆర్టీవీలో, నేను కూడా దాన్ని ఒకవైపు పెట్టి జై శ్రీరామ్ వర్సెస్ ప్రైజ్ ద లార్డ్ అని మా ఇద్దరిని పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశాడు క్రాంతి. దాన్ని నా సబ్స్క్రైబర్లో ఒక వ్యక్తి చూస్తున్నాడంట, ఇంట్లో పెట్టుకొని చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే వాళ్ళ అన్నగారు యేసుప్రభు నమ్ముకోలే హైందవుడు, ఈ వ్యక్తి మాత్రం యేసుప్రభు నమ్ముకున్నాడు తమ్ముడు. అలా ఈ వ్యక్తి చూస్తూ ఉన్నప్పుడు నా వీడియో పెట్టుకొని అన్నన్నాడంట, నన్ను చూసి ముందు విజయప్రసాద్ రెడ్డి మాట్లాడుతాడు, జై కొట్టుంటాడు, అది అయిపోగానే వర్సెస్ అని నా వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ అన్న చూసి నన్ను అన్నాడంట, చూడు ఈయన ఎంత బాగా మాట్లాడాడో, ఎవరిని, విజయప్రసాద్ రెడ్డిని ఎంత బాగా మాట్లాడాడు, ఎందుకంటే జై కొట్టాడు కదా, జై కొట్టి నాకు దాందే ఉంది, మీరు నా కోసం ప్రైజ్ ఆర్డర్ చెప్పినప్పుడు నేను మీకోసం జై కొడతా కదా అని జై కొట్టినప్పుడు అది నచ్చింది ఆ వ్యక్తికి. ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి, వాళ్ళు అందరినీ దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళకి అదే కావాలి. ఎప్పుడైతే అది విని నా మాట విన్నారో నేను పొరపాటును కూడా జై కొట్టనని, అప్పుడు ఈ వెధవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని నన్ను అన్నాడంట వెధవ అని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ దేవుళ్ళకి జై కొట్టకపోవడం అన్నది వెధవతనమా? అంటే హైందవ సమాజంలో నిజంగా సువార్ చెప్పే వాళ్ళని వెధవలను చేసినటువంటి వ్యక్తి ఈ విపి రెడ్డి. ఇలా హైందవ ప్రసాదాలు తినొచ్చు అని, హైందవ గుడులకు వెళ్ళొచ్చు అని దేవుడు అర్థం చేసుకుంటాడు అని, విగ్రహార్పితంలో ఏమీ లేదని, లేకపోతే జై కొట్టొచ్చు అని, ఇలా ఆ వ్యక్తి విగ్రహారాధన సంబంధించినటువంటి పద్ధతులను సమర్థించేదానికి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన వచనాలను వక్రీకరించి అలా
క్రైస్తవ సమాజంలో గలిబిలికి గురి చేసినటువంటి వ్యక్తి విపి రెడ్డి. అలా హైందవ సమాజాన్ని సంపాదించుకోవడానికి అంటే హైందవ సమాజం దృష్టిలో తాను ఒక గొప్ప ఏమంటారు మానవతావాది లేదా అంటే అందరిని ప్రేమించే వ్యక్తి ఇలాంటి ఒక ముద్ర వేసుకోవడానికి మనుషుల దయను సంపాదించుకోవడానికి బైబిల్లో ఉన్న సత్యాన్ని తాకట్టు పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను మలినం చేసినటువంటి వ్యక్తి విపి రెడ్డి. అలాంటి విపి రెడ్డి మీద డిబేట్కి సిద్ధపడ్డాడు వేట్లపాలెం జేమ్స్. ఇక్కడ డిబేట్ జరుగుతున్నది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు సిద్ధాంతాల మధ్య. ఒకటి బైబుల్ సారాంశము, రెండు బైబుల్ వక్రీకరణ. విపి రెడ్డి చేస్తున్నటువంటి బైబుల్ వక్రీకరణకి బైబుల్ సారాంశానికి మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ ఇది. అయితే ఎప్పుడైతే విజయప్రసాద్ రెడ్డి మీద ఇలా డిబేట్ ప్రకటించాడో లేదా సవాల్ చేశాడో వేట్లపాలెం జేమ్స్, అప్పుడు విజయప్రసాద్ రెడ్డికి తెలుసు తాను పట్టుకున్నటువంటి సిద్ధాంతం ఎక్కువసేపు నిలవబడదు, డిబేట్ కూర్చుంటే సరైన వ్యక్తి తగిలితే ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే ఎదురుగా వింటున్నటువంటి వ్యక్తులు అన్నిటికీ తల ఊపుతున్నారు కాబట్టి ఈ వ్యక్తి అలా వెళ్ళిపోతున్నాడు, కానీ నిజానికి సరిగ్గా కూర్చుంటే ఆ వ్యక్తి ఎదురుగా ఎక్కువసేపు ఉండదు ఇది అనేది ఆ వ్యక్తి కూడా తెలుసు. అయితే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అలా ఎప్పుడైతే సవాల్ చేయడం జరిగిందో డిబేట్కి రమ్మని, వెంటనే ఆ వ్యక్తికి అర్థమైంది ఏంటంటే డిబేట్కి పోతే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం ఏంటి, ఏమి లేదు అక్కడ డిబేట్ చేసేదానికి, ఏమి లేదు విగ్రహార్పితానికి, విగ్రహ సంబంధమైనటువంటి పూజ పునస్కారాలకి, విగ్రహాలకి, క్రైస్తవానికి అసలు సంబంధమే లేదు అన్నది చాలా స్పష్టం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పిల్లలారా విగ్రహాలకు దూరంగా ఉండండి అనే మాట రాయబడింది. పిల్లలారా విగ్రహాలకు దూరంగా ఉండండి. విగ్రహాలు దూరంగా అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విగ్రహాలకు సంబంధించినటువంటి దేంట్లోనూ పాలుభాగస్తులుగా ఉండకండి అని, ఇది చిన్నపిల్లడు కూడా అర్థం చేసుకుంటాడు. ప్రకటన గ్రంథంలో విగ్రహాలు కల్పించిన వాటిని తినేటట్టుగా చేసేది ఎవరు అంటే యజబెలు, యజబెలు బోధ, అది బిలాము బోధ అనేటట్టుగా మనం చూస్తాం కదా. విగ్రహారాధికులు పరిశుద్ధ పట్టణానికి వెలుపట ఉంటారు అని ప్రకటన గ్రంథం చివరిలో మనం చూస్తాం కదా. కనుక విజయప్రసాద్ రెడ్డికి తెలుసు కాబట్టి ఏదో తన ఛానల్లో తాను తన డప్పు తాను కొట్టుకుంటాడు, కానీ వాస్తవానికి బైబిల్ తెలిసినటువంటి పెద్దగా బైబిల్ దాకా కూడా అక్కర్లేదు ఈ దీని గురించి మాట్లాడడానికి. కొంచెం బేసిక్స్ తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి చేతిలో ఓడిపోతాడు, విజయప్రసాద్ రెడ్డి ఓడిపోతాడు అనే విషయం గ్రహించినటువంటి విజయప్రసాద్ రెడ్డి వెంటనే జేమ్స్ వ్యక్తిగత జీవితాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకని, ఈ డిబేట్ను పక్కత్రోవ పట్టించి వ్యక్తిగతమైన విషయాల మీద గొడవ జరపడానికి. ఈ వ్యక్తిగతమైన విషయాల మీద ఆరోపణలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి అవతల వ్యక్తి అన్నాడు అనుకోండి, ఇక మనం ఎంత కాదని నిరూపించినా సరే ఎవడో ఒకడు మరలా తిరిగి వచ్చి ఏ నువ్వు అలా చేసేవలే అనేటట్టుగానే అంటాడు, ఒప్పుకోడు. ఎందుకంటే వ్యక్తిగతమైన వివాదాలు అన్నవి మనుషులకి బహు ఇంపుగా అనిపిస్తాయి, భలే రుచిగా అనిపిస్తాయి. వేట్లపాలెం జేమ్స్ ఇలా చేశాడు అలా చేశాడు అనగానే 90 మంది నమ్మకపోయినా 10 మంది ఉంటారు, వీళ్ళకి ఎన్ని ఆధారాలు చూపించా మరలా మరలా తిరిగి అక్కడికే వచ్చి నువ్వు అలా చేసావు నువ్వు అలా చేసావు అని అంటారు. అలా ఈ సిద్ధాంతపరమైనటువంటి విషయాల్ని, బైబుల్ వక్రీకరణని తాను కప్పిపుచ్చుకోవడానికి, డిబేట్ను దాటవేయడానికి వేట్లపాలెం జేమ్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని వెలుగులోకి తెచ్చాడు విజయప్రసాద్ రెడ్డి. వెలుగులో తీసుకుని రావడం కాదు, తాను ఇప్పుడు జేమ్స్ అంత తప్పు చేసి ఉండి ఉంటే కోర్టులో ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది కదా, కోర్టులోనే తీర్పు వచ్చి బయటకు వచ్చిన వ్యక్తి మీద మరలా మరలా నేరారోపణ చేస్తున్నా అంటే ఈ వ్యక్తిని ఏమనాలి. ఇప్పుడు జేమ్స్ ఇక్కడ మరలా ఈ వ్యక్తి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ తీసుకోలే. అంటే ఇక్కడ సిద్ధాంతపరంగా సవాల్ చేసినప్పుడు సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి దిగుతున్నాడు. వ్యక్తిగతమైన విషయాలను వెలుగులో తీసుకొచ్చేటువంటి బయటికి, అంటే ఎప్పుడు అయిపోయిన విషయాలు మరలా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకని ఈ సిద్ధాంతపరంగా తప్పించుకోవడానికి. అలా సిద్ధాంతపరంగా సవాలు చేయబడినటువంటి విజయప్రసాద్ రెడ్డి దానికి ముందుకు రాలేక ఏం చేశాడు అంటే వ్యక్తిగతమైన విషయాల మీద ఫోకస్ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి పేరుని,
జేమ్స్ పేరంట వీరబాబు అంట. ఏంటి వీరబాబు అంటే తప్పేంటి, వీరబాబు కాదు వీరప్పన్ అని పెట్టుకుంటే మాత్రం తప్పేంటి, అందులో ఏమీ పెద్ద విశేషం ఉంది, అదేమి డిబేట్ చేయదగినటువంటి విషయం కాదు కదా. వీరబాబు అయితే ఏంటి, వీరాంజనేయులు అయితే ఏంటి, వీరప్పన్ అయితే ఏంటి, అంటే అలాంటి వాటిని కూడా వెలుగులో తీసుకొని రావడం. తర్వాత ఎప్పుడు జేమ్స్ మీటింగ్ పెట్టినా, ఎప్పుడు ఒక లైవ్ పెట్టినా కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే వ్యక్తిగతమైన విషయాలని, అవి అబద్ధమో నిజమో ఎవరికి తెలియదు, కానీ వాటిని తీసుకొని వచ్చి వాటి మీద కామెంట్లు పదే పదే రిపీటెడ్గా నేను చూశాను. గతంలో జేమ్స్ నేను మిగిలిన వాళ్ళు లైవ్ ఇస్తున్నప్పుడు ఆ చాట్ బాక్స్లోకి వచ్చి పదే పదే రిపీటెడ్గా జేమ్స్ నువ్వు పలానా చేసావు నువ్వు పలానా చేసావు అనేటట్టుగా రిపీటెడ్గా ఒకే కామెంట్. ఎందుకు అనంటే వ్యక్తిగతంగా రెచ్చగొట్టడానికి. అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి, ఆ సిద్ధాంతపరమైన చర్చ ఏంటి, మనం ఏం మాట్లాడాలి అని కాకుండా ఆ లైవ్ చాట్లోకి వస్తున్న వారికి కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలను చూపించి బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం, బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు. నేను లైసెన్స్ ఇవ్వట్లే, అందరం ఇలాంటి వాళ్ళమే లైసెన్స్ ఇవ్వట్లే, మానవులం కాబట్టి అడపాదడప కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటికి మనం పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు సేవలో ముందుకు వెళ్ళాలి. పడిన వ్యక్తి పడినట్టుగా ఉండకూడదు, తిరిగి లేవాలి, నిలవబడ్డానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో జరిగితే దాన్ని మరలా మరలా ప్రస్తావించడం వెనకాల ఉద్దేశం ఏంటి? బైబిల్లో జ్ఞానియైన సొలొమోను చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవాడు మిత్రభేదం కలుగజేస్తాడు. ప్రేమ దోషాన్ని కప్పిపెడుతుంది, దోషాన్ని కప్పుతుంది, ప్రేమ దోషాన్ని కప్పుతుంది. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవాడు మిత్రభేదాన్ని కలుగజేస్తాడు అని. ఎప్పుడో జరిగిపోయిందని పదే పదే ప్రస్తావిస్తున్నారు అంటే ఏంటది, ప్రేమ లేకపోతే మిత్రభేదం కలుగజేయడమా, ద్వేషమా అది? నేను ఏం చెప్తున్నాను అంటే విజయప్రసాద్ రెడ్డి తన సిద్ధాంతపరమైన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వ్యక్తిగతమైన విషయాల మీద ఆ విషయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు విజయప్రసాద్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎదుర్కోవడానికి కొన్ని వీడియోలు చేయడం జరిగింది జేమ్స్. అంతే తప్ప ఇది జేమ్స్కి విజయప్రసాద్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ కాదు, బైబుల్ సారానికి, బైబుల్ సత్యానికి, బైబుల్ వక్రీకరణకి మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ ఇది. 28వ తారీఖు మండపేటలో జరగబోతున్నటువంటి విజయప్రసాద్ రెడ్డికి జేమ్స్ మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ ఏంటి అంటే, జేమ్స్ బైబుల్ సత్యాన్ని పట్టుకొని వెళ్తున్నాడు, క్రైస్తవులకి విగ్రహారాధనకి సంబంధం లేదు, క్రైస్తవులు విగ్రహార్పితంలో ప్రసాదం అస్సలు తినకూడదు, విగ్రహారాధన అన్నది దేవుడు తీసుకొచ్చింది కాదు, విగ్రహారాధన అన్నది అపవాది సంబంధమైంది అనేటట్టుగా బైబిల్ ఏదైతే చెప్పిందో, బైబిల్ ఎక్కడ చెప్పింది, ద్వితీయోపదేశ కాండంలోను తర్వాత కొరింతి మొదటి పత్రికలోను తర్వాత ప్రకటన గ్రంథంలోను చెప్పినటువంటి విషయాలనే, కీర్తన గ్రంథంలోను చెప్పినటువంటి విషయాలనే జేమ్స్ పట్టుకొని వెళ్ళి బైబుల్ సత్యాన్ని చెప్పడానికి వెళ్తున్నాడు. అంటే బైబుల్ సత్యము వర్సెస్ విజయప్రసాద్ రెడ్డి ఏం చేశాడు, లేదు లేదు దేవుడు అర్థం చేసుకుంటాడని సిచ్యువేషనల్ థింకింగ్, సిచ్యువేషనల్ థింకింగ్ అనేటువంటి ఒక బైబుల్ వక్రీకరణని పట్టుకొని వస్తున్నాడు కదా. ఆ బైబుల్ వక్రీకరణకి మధ్య జరుగుతున్నాడు డిబేట్ ఇది. కాబట్టి సహోదర ప్రేమ లేదు అనేటట్టుగా దయచేసి అనకండి. సహోదర ప్రేమ అనేది వాక్యాన్ని తాకట్టు పెట్టినప్పుడు ఆ తాకట్టు పెట్టిన వ్యక్తి మీద చూపిస్తే అది సహోదర ప్రేమ కాదు, అది మనల్ని మనమే మోసపుచ్చుకోవడం. ఉదాహరణకి నన్ను ఒక వ్యక్తి కుడి చెంప మీద కొట్టాడు అనుకో, ఎడమ చెంప చూపెడతాను, లేదా నాకు ఎవడైనా అన్యాయం చేశాడనుకో వాడిని నేను క్షమిస్తాను, నాకు ఎవడైనా మోసం చేశాను నేను క్షమిస్తాను, ఎందుకంటే సహోదర ప్రేమ, లేదా ప్రభు నేను సుకరిస్తాను క్షమించమని చెప్పాడు కాబట్టి క్షమిస్తాను. కానీ వాక్యాన్ని వక్రీకరించిన వాడిని పొరపాటును కూడా క్షమించను. వాక్య వక్రీకరణ అన్నది నాకు జరుగుతున్న ద్రోహం కాదు, అది వ్యక్తిగతంగా సంఘానికి జరుగుతున్నటువంటి ద్రోహం. కాబట్టి వాక్యాన్ని వక్రీకరించిన వాడిని ప్రేమించడం అంటే ఆ వక్రీకరించిన వాడితో ఏకీభవించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనని సిలువెక్కిస్తున్నటువంటి రోమా ఆ క్రూరులైనటువంటి సైనికులను కూడా క్షమించాడు, కానీ తనని సిలువుకి అప్పగించినటువంటి ఇస్కరీతి యోధాని క్షమించలే. నీవెందుకు పుట్టావని అడిగాడు, నీవు పుట్టి ఉండని ఎడల నీకు మేలు అని అన్నాడు. కాబట్టి సహోదర ప్రేమ లేదా అంటే సహోదర ప్రేమ ఏ విషయంలో, వ్యక్తిగతంగా ఏదైనా ద్రోహం చేస్తే క్షమించి వదిలిపెడతాం, కానీ ఆ వ్యక్తి సంఘానికి ద్రోహం చేస్తే ఎలా, వాక్యాన్ని వక్రీకరించడం ద్వారా బైబుల్ సత్యాన్ని
మార్చి చెప్పడం ద్వారా తన స్వప్రయోజనాల కోసమని అలాంటి వ్యక్తిని క్షమించడం అంటే ఇస్కరియోతు యూదా ఎలాగైతే యేసు ప్రభువుని తాగట్టు పెట్టాడు అమ్మి వేశాడో అలా మనం కూడా బైబిల్ను అమ్మి వేసుకోవడం అని అర్థం. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి ఆ దుర్బోధ ఆ వాక్య వక్రీకరణని గట్టిగా ఎదురించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే గతంలో చాలా విషయాలు చెప్పాడు, వడ్డీ వ్యాపారం చేయొచ్చు క్రైస్తవులు, లేకపోతే వ్యభిచారం చేసినా సరే దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇలా చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు చెప్పాడు, బైబిల్కు వ్యతిరేకంగా చాలా చెప్పాడు. అవతి క్రాంతి టీవీ ఛానల్లోనే చెప్పాడు అనుకుంటాను, ఈ వ్యక్తికి దేవుడు 5 కోట్లు డబ్బిస్తానంట, సినిమా తీస్తాడంట, సినిమా ఏది మంచి సమరయుడు అనే సినిమా తీస్తాడంట. మంచి సమరయుడు అనేటువంటి ఆ ఉపమానం దాన్ని 5 కోట్లు పెట్టి సినిమా తీయాలనా? అంటే సినిమా తీయడం, గతంలో వలస కూలని ఏదో ఒకటి తీశాడు, మొత్తానికి అంతకుముందు సెమినార్లో చర్చిలోనే స్క్రీన్ మీద భాష సినిమా క్లిప్పింగ్ ప్లే చేశాడు, ఇంద్రా సినిమా క్లిప్పింగ్ ప్లే చేశాడు, ఇలా ఏంటంటే చాలా మట్టు క్రైస్తవుని ఇప్పటికే తూట్లు పొడిచేశాడు, క్రైస్తవ సత్యాన్ని సారాన్ని ఆ నిక్కచ్చితనాన్ని తూట్లు పొడిచేశాడు విజయప్రసాద్ రెడ్డి. అయితే ఆ వ్యక్తిని అనుసరిస్తున్నటువంటి చాలామంది అటు చల్లగా కానీ వెచ్చగా కానీ లేనటువంటి నులువెచ్చగా ఉన్నటువంటి క్రైస్తవులుగా భ్రమపడుతున్నటువంటి చాలామంది వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఉంటే అర్థం కావట్లేదు వ్యక్తికి తాను క్రైస్తవానికి ఎంత ద్రోహం చేస్తున్నాడు. ఎవరైతే నిజంగా బైబిల్ చెప్తున్నారో వాళ్ళని వెధవలు చేశాడు హైందవ సమాజం దృష్టిలో, మిగిలిన వారి దృష్టిలో, ఈ ప్రేమ పేరుతో, మానవత్వం పేరుతో, సెక్యులరిజం పేరుతో. తర్వాత కొత్తగా యేసుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి విగ్రహారాధన తప్పేవి కాదనేటట్టుగా లేనిపోని అబద్ధాలని చెప్పి నమ్మబలుగుతూ ఉన్నాడు. తర్వాత ఎవరైతే విజయప్రసాద్ని ఖండిస్తారో వాళ్ళని వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం, వారి శీలాన్ని శంకించేటట్టుగా చేసేటట్టుగా ఆరోపణలు చేస్తూ ఆ వ్యక్తికి సంబంధించిన ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతూ, అదే విజయప్రసాద్ రెడ్డి విషయంలో ఎవరైనా వ్యక్తిగతంగా కామెంట్ చేస్తే వారి మీద కేసులు పెడుతూ వారిని పోలీస్ స్టేషన్కి రప్పిస్తూ, ఇలా సంఘానికి తీరనటువంటి ద్రోహం చేసేటువంటి స్థితికి దిగజారిపోయాడు విజయప్రసాద్ రెడ్డి. నా అనాలిసిస్ ఏంటంటే విజయప్రసాద్ రెడ్డికి సువార్త తెలియదు, యేసుప్రభు సువార్త తెలియదు, ఏదో గట్టిగట్టిగా మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తున్నారనే భ్రమలో కొన్ని మంచి మాటలు చెప్పుకొని బ్రతుకుతున్నాడు తప్ప నిజంగా సువార్త సారం విజయప్రసాద్ రెడ్డికి తెలియదు నా అనాలిసిస్ ప్రకారంగా. కాబట్టి బైబిల్ వక్రీకరణ చేస్తున్నటువంటి విజయప్రసాద్ రెడ్డితో బైబిల్ సత్యాన్ని నిరూపించడానికి వేట్లపాలెం జేమ్స్ అనేటువంటి ఆ నా సహోదరుడు పూనుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ డిబేట్ ఉత్తున జరగటం లేదు. వేట్లపాలెం జేమ్స్ అనే వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కానీ ఈ డిబేట్ అన్నది కార్యరూపం దాల్చదు. కొన్ని లక్షల రూపాయలు ఎంతోమంది సేవకుల్ని పిలిచి వారికి టికెట్లు బుక్ చేసి, వారికి రూమ్స్ బుక్ చేసి, వారికి భోజనాలు, చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయాన్ని పెట్టుకున్నాడు, బృహత్తరమైన కార్యాన్ని పెట్టుకున్నాడు. ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే విజయప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్బోధల్ని సంఘానికి తెలియజేయడానికి, సంఘ క్షేమాభివృద్ధి కోసమే పెట్టుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఇది. కాబట్టి ఇక్కడ సహోదర ప్రేమ లేదు, లేకపోతే మనం మనమే అనుకుంటే ఇతరుల దృష్టిలో లోకువు కాము. బయట వాళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, సత్య సంబంధులకు ఎలా అర్థమవుతుందంటే, క్రైస్తవులు అనేవాళ్ళు బైబుల్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళే ఒప్పుకోరు, వాళ్ళు కూడా సహించరు. అది విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి ఆ వ్యక్తి లాంటి వాళ్ళు కూడా సహించరు. క్రైస్తవంలో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, నిలదీసే వాళ్ళు ఉన్నారు, బైబుల్ సత్యానికి కట్టుబడే వాళ్ళు ఉన్నారు అనేది మిగిలినటువంటి సమాజం కూడా గుర్తిరుగుతుంది. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో సన్నిహితులైన సభ మీద ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు, సొన్ను కొట్టిన సమాధులారా అన్నాడు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, అందులైన మార్గదర్శకులారా అన్నాడు, మీరు లోపల అజితేంద్రియత్వంతో నిండి ఉన్నారు అని మాట్లాడతాడు, బూజు పట్టినటువంటి కూరలు మీరు అని. అజితేంద్రియత్వం అంటే అది దాని అర్థం. అంత దారుణంగా యేసుప్రభు మాట్లాడు, దారుణం కాదు ఉన్న విషయాలే మాట్లాడాడు. యేసుప్రభు పల్లెత్తు మాట రోమిలనలే, పల్లెత్తు మాట గ్రీకులనలే, పల్లెత్తు మాట ఫిలిస్తీన్ని, కనానీయుల్ని ఎవరిని అనలే. యేసుప్రభు తప్పులు చూపించి యూదామతంలోనే, సొంత యూదామతంలోనే. కాబట్టి మనం అంతా ఒక విశ్వాస గృహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మన విశ్వాసంలో ఉన్న లోపాలని మనమే సరి చేసుకోవడం అన్నది మంచి వాతావరణం. దానికి జేమ్స్ తెరదీశాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడు, ప్రయాసపడుతున్నాడు. చేతనైతే సహకరించండి, చేతనైతే
ఆ వ్యక్తికి చేయుతనివ్వండి, ప్రశంసించండి. అంతే తప్ప సహోదర ప్రేమ లేదు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇది వ్యక్తిగతమైన డిబేటు, ఇలాంటి దయచేసి అపరిపక్వమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి. కొన్ని లక్షల రూపాయలు ఆ వ్యక్తి పెట్టుకుంటూ ఉంటే ఆయనకేమి డబ్బు చెట్ల గాయట్లేదు కదా. అన్ని లక్షల రూపాయలు పెట్టుకొని అంతమంది సేవకులను ఆహ్వానించి వారికి రూమ్లు బుక్ చేసి వాళ్ళకు టికెట్లు తీసి ఎందుకని, కేవలం ఒక దుర్బోధన ఎండగట్టడానికి. అది చేసే వాళ్ళు తెలుస్తుంది ఆ ప్రయాస. వాక్యం పట్ల రోషం కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, సార్వత్రిక క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళు, భవిష్యత్ తరాలు కలుషితం కాకూడదు, క్రైస్తవం అనుకున్నటువంటి నిక్కచ్చితనాన్ని కాపాడాలి అనుకునేటువంటి ఆలోచన కలిగిన వారికి మాత్రమే తెలిసినటువంటి భారం అది. కనుకనే అంత ఖర్చు పెట్టుకొని, అంత ప్రయాసపడి, అంత సమయాన్ని హెచ్చించి అలా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి పూనుకున్నాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి చర్చ కాదు ఇది. అయితే వ్యక్తిగతమైన విషయాల్ని విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తీసుకుని వచ్చారు తెర మీద, కాబట్టి వాటికి వివరణ ఇచ్చారు తప్ప తిరిగి వ్యక్తి ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అయితే కొన్ని విషయాలు, మీ ఊర్లో నిన్ను ఇలా ఏమంటారు, ఈకారం అని పిలుస్తారు అనేటట్టుగా ఆయన మాట్లాడాడు కదా. ఎందుకు అంటే ఆ మాట మాట్లాడకపోతే ఆ వ్యక్తి ఇంకా వ్యక్తిగతమైన విమర్శలకు దారితీస్తున్నాడు కాబట్టి, అలాంటివి చేస్తున్నాడు కాబట్టి వాటిని అరికట్టడానికి మీ ఊర్లో ఇలా అనుకుంటున్నారు కదా అనేటువంటి మాట అనడం జరిగింది. అది పెద్ద విశేషమేం కాదు, అదేం పెద్ద బూత్ కూడా కాదు. అది అనేటప్పటికి ఆ వ్యక్తి ఆగాడు, నిలవబడ్డాడు అన్నది నేను అర్థం చేస్తున్న విషయం. కాబట్టి ఇది సహోదరుల మధ్య ప్రేమ లేకపోవడం కాదు, సంఘం పట్ల ఉన్నటువంటి బాధ్యత భారం. భవిష్యత్ తరాలకి క్రైస్తవులు ఉన్నటువంటి సత్యం సత్యంగానే అందాలి, ఇది కలుషితం కాకూడదు ఈ అన్య సంప్రదాయాలతోటి అనేటువంటి భారం కలిగినటువంటి డిబేట్ ఇది. తర్వాత ఇది వ్యక్తిగతమైన డిబేట్ కాదు, బైబుల్ సత్యానికి బైబుల్ వక్రీకరణకు మధ్య జరుగుతున్న డిబేట్ ఇది. తర్వాత అన్ని జనులు ఏమనుకుంటారు దీని గురించి అంటే, వాళ్ళు ఇష్టం వచ్చింది అనుకో, మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తుంటే 100 అనుకుంటారు, మనం ఏమి సువార్త ఆపుతామా? ప్రభు యేసుక్రీస్తు వారే మార్గం సత్యం జీవం, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని మాట్లాడుతున్నప్పుడు బోల్డ్ అంతమంది బోల్డ్ అన్ని విధాలుగా అనుకుంటారు. మనం ఏమైనా యేసు ప్రభు గురించి చెప్పడం ఆపేస్తామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లోకరక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని మనం మాట్లాడుతున్నప్పుడు 100 అనుకుంటారు బయట వాళ్ళు. మనం ఏమైనా ఆపుతామా? లేదు కదా. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని మనం సత్యం చెప్పడం మానం. సత్యం చెప్పాల్సిందే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి, నీతి అందు శిక్ష చెయ్యాలి అనే వాక్యాన్ని ప్రకటించు. సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు, ఖండించు గద్దించు బుద్ధి చెప్పు, నీతి అందు శిక్షణ చేయి. ఎందుకంటే జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై ఉండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని అపోస్తలుడైన పౌలు దేని గురించి అయితే బాధపడ్డాడో ఆందోళన పడ్డాడో సరిగ్గా అదే జరుగుతుంది ఈరోజు విపి రెడ్డి విషయంలో. విపి రెడ్డి చేసేటువంటి ఈ కలుషితమైనటువంటి బోధకి అనేకులు ఆకర్షితులై దురద చెవులు కలిగి, ఎవరికైతే తమ స్వకీయ దురాశలు ఉన్నాయో, వ్యభిచారం తప్పు కాదన్నాడు, ఏమవుతారు అందరూ దాన్ని ఆపాదించేసుకుంటారు. విగ్రహార్థనలు చేయొచ్చు, క్రైస్తవులు ప్రసాదాలు తినొచ్చు, గుళ్ళకు వెళ్ళొచ్చు, దేవుడు అర్థం చేసుకుంటాడు. సిచ్యువేషనల్ థింకింగ్ అనే ఒక భయంకరమైనటువంటి దుర్బోధన తీసుకొచ్చాడు. కాబట్టి ఇలా నులివెచ్చగా తయారవుతున్నటువంటి క్రైస్తవులకి హేతు విపి రెడ్డి. కాబట్టి అలాంటి వ్యక్తిని సిద్ధాంతపరంగా అందరి ఎదురుగా ఈ వ్యక్తికి బైబుల్ తెలియదు అని నిరూపించవలసిన బాధ్యతని బృహత్తరమైన కార్యక్రమాన్ని జేమ్స్ తీసుకున్నాడు. సాధ్యమైతే వీలైతే ఆ వ్యక్తికి సహకరించండి, ప్రశంసించండి, వెన్నుదట్టండి. ఇలా అందరూ సత్యం పక్షాన్ని నిలబడి సత్యాన్ని గెలిపించాలి, బైబుల్ సారాన్ని గెలిపించాలి. బైబుల్ సారానికి వక్రీకరణ చేస్తున్నటువంటి విపి రెడ్డి లాంటి వాళ్ళని, వాళ్ళు ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా సరే, నేల మీద కూర్చోబెట్టాలి. కాబట్టి ఇది క్రైస్తవుల ఆలోచన కావాలి. ఇక్కడ సహోదర ప్రేమ లేదు, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. వ్యక్తిగతంగా మనకు చేసినటువంటి హానిని బట్టి సహోదరుని మనం క్షమిస్తాం, ప్రేమిస్తాం, కానీ వాక్యం విషయంలో తేడా వస్తే వాక్యం అనే కట్టుకోతో నరికి పోగులు పెట్టాలి డిబేట్ల రూపంలో. కాబట్టి ఆ పనిని జేమ్స్ చేస్తున్నాడు. జేమ్స్ని నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను, అలాగే మీరు కూడా దయచేసి సహోదర ప్రేమ ఇలాంటి విషయాలని తీసుకుని రాకండి. సహోదర ప్రేమ సంబంధించింది కాదు, వాక్యం యొక్క నిక్కచ్చితనాన్ని నిరూపించవలసిన సమయం ఇది.
28వ తారీఖు మండపేటలో జరగబోతున్నటువంటి ఆ డిబేట్ అన్నది వేటలపాలెం జేమ్స్కి విజయప్రసాద్ రెడ్డికి మధ్య జరుగుతున్నది కాదు, అది బైబుల్ సత్యానికి బైబుల్ వక్రీకరణకి మధ్య జరుగుతున్నది. కాబట్టి సత్యాన్వేషకులందరూ దీన్ని గమనించండి, ప్రోత్సహించండి, దీని గురించి ప్రార్థించండి, విజయప్రసాద్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్బోధల్ని పసిగట్టండి. ఇకపోతే 28వ తారీఖు కనుక విజయప్రసాద్ రెడ్డి ఆ డిబేట్కి రాకపోతే అదే వేదిక మీద నుంచి జేమ్స్ ఏమని చెప్పాడు అంటే ఆ వ్యక్తి ఓడిపోయాడని నేను ప్రకటిస్తాను అని చెప్పాను. విజయప్రసాద్ రెడ్డి చాలా గట్టిగా చెప్పాడు కదా 28వ తారీఖు వచ్చి తేల్చుకుందాం అనేటట్టుగా. నా అనాలిసిస్ ప్రకారం ఆ వ్యక్తి రాడు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా సరే చిత్తు చిత్తుగా ఓడిపోవడం తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే సండే స్కూల్ లెసన్ కంటే కూడా తక్కువ సబ్జెక్ట్ తీసుకున్నాడు, ఏది విగ్రహార్పితానికి సంబంధించి. అది సండే స్కూల్ పిల్లాడు చెప్పేటువంటి సబ్జెక్ట్, అది పెద్ద విషయం లేదు అక్కడ. కాబట్టి వస్తే చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం, రాకపోతే ఏకఛత్రాధిపత్యంగా ఓడిపోయాడని ప్రకటించడం జేమ్స్ ఖాయం. కాబట్టి విజయప్రసాద్ రెడ్డిని దేవుడు వెలివేశాడు. ఇప్పటికైనా విజయప్రసాద్ రెడ్డి మారు మనసు పొందితే మంచిది, మారు మనసు పొంది మరలా సండే స్కూల్ దగ్గర నుంచి వాక్యం నేర్చుకుంటే, వాక్యం అంటే సువార్త నేర్చుకుంటే, ఏది ఈ బీఓయో బోధ కాకుండా సువార్తను నేర్చుకుంటే చాలా మంచిది, సువార్తను అర్థం చేసుకుంటే చాలా మంచిది, పశ్చాత్తాపడితే మంచిది అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. 28వ తారీఖు మండపేటలో జరుగుతున్నటువంటి డిబేట్ విషయమై ప్రార్థించండి. బైబుల్ సత్యాన్ని మనం గెలిపించుకోవాలి, ఆ బాధ్యతని సహోదరుడు తీసుకున్నందుకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను ప్రశంసిస్తున్నాను. దేవుడు జేమ్స్కి తోడై ఉండును గాక. ఆమేన్.